హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిమార్ట్ మనం ఎవెన్యూ సూపర్ మార్కెట్స్ ఏ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. సో మనం ట్రెడిషనల్ వాల్యుయేషన్ మెథడ్స్ వెళ్ళినట్లయితే కనుక డిమార్ట్ అనేది చాలా హ్యూజ్లీ వాల్యూడ్ స్టాక్. సో ట్రెడిషనల్ వాల్యుయేషన్ మెథడ్స్ కి చాలా భిన్నంగా ఉండే స్టాక్ ఇది. సో ఈ ఇలాంటి కంపెనీస్ లో మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే కనుక, సో మనం ఆన్ వాట్ బేసిస్ మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అనే దాని గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, సో కంప్లీట్ వీడియో మొత్తం చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఏ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కి వచ్చినట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ యొక్క ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. సో ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, ఫైనాన్షియల్ రేషియోస్ మీద, కంపెనీస్ ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు అనే డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. ఓకే, సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ మనం ఇప్పుడు వాళ్ళ డిస్కస్ చే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కంపెనీ డిమార్ట్. ఓకే, సో ఎవెన్యూ సూపర్ మార్ట్స్ కానీ డిమార్ట్ కానీ అంటూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ వాల్యుయేషన్ మెథడ్స్ ప్రకారం మనం కంపెనీ చూసినట్లయితే పిఈ మనకి 110. సో ఇంతకు ముందు 200 పిఈ కూడా ఇది ట్రేడ్ అయింది స్టాక్. ఓకే, సో అక్కడ నుంచి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 50% కరెక్ట్ అయింది. ఓకే, సో ఆ తర్వాత రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్, రిటర్న్ ఆన్ ఈక్విటీస్ కూడా మంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ మంచి. సో వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ ని వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటున్నారు రిటర్న్స్ ఇచ్చి. ఓకే, సో ఇక్కడ మిగతా వాల్యుయేషన్ మెథడ్ ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారం 22 times, which is huge. Price to free cash flow, cash flows ఇంకా ఈ కంపెనీ నెగిటివ్ గానే ఉన్నాయి. ఓకే, సో ఈవి ఎబిట్టా 6.3 అండ్ పెగ్ రేషియో పరంగా ఓకే 2.7. ఇంత వాల్యుయేషన్ ఉన్న కంపెనీకి ఈ పెగ్ ఒకటి ఫేవరబుల్ గా ఉంది. ఓకే, సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ గా ఉన్నాయి కాబట్టి మనం ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ని డిసిఎఫ్ మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్స్ మనం కట్టలేము. ఆ తర్వాత ఈపీఎస్ వాల్యుయేషన్ మెథడ్ లో వెళ్ళినా కానీ ఈపీఎస్ 20A. సో దట్ ఏంటంటే ఈ కంపెనీ మనకి ఈ దీని ద్వారా కూడా మనం వాల్యుయేషన్స్ అనేవి చాలా చాలా లోగా వస్తాయి. ఓకే, సో అండ్ బేస్డ్ ఆన్ దిస్ కంపెనీ పెడిగ్రీ, కంపెనీ యొక్క మేనేజ్మెంట్, హౌ దే ఆర్ థింగ్స్ ఆర్ దే ఆర్ మేనేజింగ్. ఓకే, సో అలాంటి విషయాల్లో మనం ఈ ట్రెడిషనల్ మెథడ్స్ ని యూస్ చేసి మనం ఈ కంపెనీని వెలకట్టలేమనేది, వాల్యుయేషన్ చేయలేమనేది నా అభిప్రాయం. ఓకే, సో దీనికోసం నేను టెక్నికల్స్ ని యూస్ చేయబోతున్నాను. అంటే ఆ టెక్నికల్స్ ద్వారా మనం వాల్యుయేషన్స్ కాదు, ఒక బెస్ట్ జోన్స్ మనం, ఓకే, సో పర్టికులర్ డిమాండ్ జోన్స్ కానివ్వండి, ఆ జోన్స్ లో మనం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనకి బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఈ కంపెనీ మెయిన్ గా చూడాలి అంటే నేను ఈ రిటైల్ సెగ్మెంట్ లో నేను అంత ఇంట్రెస్టెడ్ గా ఉండను, బట్ ఈ కంపెనీ కనుక ఆ పర్టికులర్ లెవెల్స్ నేను యాంటిసిపేట్ చేసే లెవెల్స్ లెస్ దాన్ ఆ లెవెల్స్ వస్తే కనుక మేబీ ఇఫ్ ఎనీ వన్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఐ మే సజెస్ట్ టు దెమ్, లేకపోతే నేను కూడా ఈ కంపెనీలోకి అప్పుడు ఆలోచిస్తాను ఏం చేయాలనేది. ఓకే, అప్పుడు ఉన్న పరిస్థితుల్లో సో గ్రోత్ చూడండి, సో అందుకనే మనకి పెగ్ రేషియో 2.5% ఉంది. ఓకే, సో గ్రోత్ చూడండి, ఆల్మోస్ట్ మనకి 30% లాస్ట్ 5 ఇయర్స్, లాస్ట్ 3 ఇయర్స్ 30% గ్రోత్ రేట్ ని అలాగ మెయింటైన్ చేస్తుంది. అండ్ మెయిన్ గా ఈ కంపెనీ ఇప్పుడు నేను డిస్కస్ చేయాల్సిన టైం ఎందుకంటే, సో ఈ టైంలో ఇప్పుడు మనం మేబీ రెసిషన్ కానివ్వండి, లాక్డౌన్ ఇలాంటి పీరియడ్స్, డిప్రెషన్ పీరియడ్స్ లో స్టిల్ ఈ కంపెనీస్ కన్సంప్షన్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి. ఓకే, సో మోర్ ఓవర్ అండ్ మాస్ సేల్స్ యొక్క మూమెంట్ దీనికి ఉంటుంది కాబట్టి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ చూడండి, డెటర్ డేస్ కానివ్వండి, ఇక్కడ కొన్నిసార్లు నేను చెప్తాను డెటర్ డేస్ చూడండి వెరీ వెరీ లెస్. ఓకే, డెటర్ డేస్ కానివ్వండి, ఆ తర్వాత ఇన్వెంటరీ టర్న్ ఓవర్ కానివ్వండి, ఎక్సలెంట్ ఈ కంపెనీ. ఓకే, సో అలాగే ఈ కంపెనీ ఆన్ ఎఫిషియన్సీ టర్మ్స్, ఓకే, సో ఎఫిషియన్సీ టర్మ్స్ లో నెంబర్ వన్. ఓకే, సో లైక్ ఏంటంటే ఇప్పుడు డెటర్ డేస్ తక్కువ ఉంటే ఏంటంటే వీళ్ళకి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ చూడండి 14 times ఇన్వెంటరీ టర్న్ ఓవర్ ఇస్ హ్యూజ్ అనమాట. ఓకే, సో అంటే ఇక్కడ డెటర్ డేస్ తక్కువ, వెరీ మేబీ 1 ఉంది. ఓకే, సో ఈ డెటర్ డేస్ ఇండికేట్ చేస్తుందంటే ఎంత ఫాస్ట్ గా ఈ కంపెనీ ఎవరికైతే సేల్స్ చేస్తుందో వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఫాస్ట్ గా డబ్బులు కలెక్ట్ చేసుకోగలుగుతుంది అనేది ఇండికేట్ చేస్తుంది ఎఫిషియన్సీ రేషియో. అండ్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ కూడా ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో ఎన్నిసార్లు దీని ఇన్వెంటరీ అనేది సేల్ అవుతుంది అనేది. సో వెరీ గుడ్ నెంబర్, కన్సిస్టెంట్ నెంబర్స్. సో ఈ ప్రకారంగా ఎఫిషియన్సీలో ఈ కంపెనీ నెంబర్ వన్ మిగతా వాటితో పోల్చుకుంటే. అలాగే దీనికి చూడండి ప్రాఫిట్ గ్రోత్ కూడా ఎలా గ్రో అవుతుందో ఇయర్ ఆన్ ఇయర్. ఓకే, సో
సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. బట్ మోర్ ఓవర్ నేనేంటంటే ఈ రిటైల్లో ఎక్కువ మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే మార్జిన్స్ చూడండి. మార్జిన్స్ ఆఫ్ కోర్స్ మనకి కంపెనీ పాజిటివ్గా మెయింటైన్ చేయగలుగుతుంది అండ్ ఫ్యూచర్లో మార్జిన్స్ కూడా కొద్దిగా ఎక్స్పాండ్ చేయగలుగుతుంది ఈ కంపెనీ మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే. బట్ ఐఎమ్ నాట్ మేబీ నాకు మిగతా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండటం వల్ల ఈ కంపెనీలో నేను ఎప్పుడు కూడా అంత హ్యూజ్ ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. బట్ గోయింగ్ అహెడ్ మేబీ ఆ పర్టికులర్ లెవెల్స్ అనేది వస్తే కనుక మేబీ దెన్ ఐ విల్ ట్రై టు థింక్ అగైన్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం టెక్నికల్ పారామీటర్స్ లోకి వెళ్దాము. ఓకే, సో ఇది డిమార్ట్ లాగరిథమిక్ చార్ట్, లాగ్ చార్ట్ ఆన్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ కంపెనీ చూడండి, ఈ జోన్ ఒక ఇక్కడ మీకు నేను చూపిస్తే ఇది రౌండెడ్ బాటమ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి డబుల్. ఓకే, ఓకే, సో ఇలా చూడండి, ఇది ఇక్కడ మనకి రౌండెడ్ బాటమ్ అని మీరు అనుకోవచ్చు. ఓకే, సో ఇది రౌండెడ్ బాటమ్ ప్యాటర్న్, ఆ తర్వాత బ్రేక్అవుట్ అండ్ ఆ తర్వాత అగైన్ ఇక్కడ ఈ జోన్ రీటెస్ట్ అయింది, అగైన్ మనకి అప్ మూవ్ వచ్చింది, అగైన్ మనకి ఈ జోన్ రీటెస్ట్ ఇక్కడ బౌన్స్ లో ఉంది. సో యాక్చువల్గా మనకి ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ ఎప్పుడైతే రిటెస్ట్ చేస్తుందో ఈ 1600 లెవెల్స్. ఓకే, సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1720 లెవెల్స్, ఈ లెవెల్స్ దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఓకే, సో మార్కెట్ అనేది ఇంకా సివియర్గా కరెక్ట్ అయితే ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయనిపిస్తుంది ప్రస్తుతం మనకు ఉన్న అన్సర్టినిటీ ప్రకారం అండ్ ఈ కరోనా వైరస్ యొక్క ఇంపాక్ట్ ప్రకారం. ఓకే, సో ఒకవేళ మార్కెట్స్ కనుక కరెక్ట్ అయితే ఈ స్టాక్ అనేది ఈ లెవెల్స్ని కనుక బ్రేక్ డౌన్ చేయగలిగితే కనుక, సో 1200 నుంచి ఈ స్టాక్ 1100, ఓకే, సో 1150, 1200, 1250, ఓకే, సో 1250 అండ్ 1150కి మధ్యలోకి ఈ స్టాక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో సో దట్ ఇన్ దట్ కేస్ ఏమవుతుందంటే టోటల్ ఈ కంపెనీ ఎంతవరకు కరెక్ట్ అవుతుందంటే అప్పుడు, ఓకే, సో ఈ అప్పుడు 1200 లెవెల్స్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ హైస్ నుంచి మనకి 50% కరెక్ట్ అయినట్లు. ఓకే, సో ఆ లెవెల్స్ నుంచి ఇక్కడ నుంచి ఈ 1200 1100 తర్వాత బ్రేక్ డౌన్ అవ్వదా అని కాదు, సో ఈ 1100 1200 లెవెల్స్ అనేవి మీరు కనుక అక్కడ ఏమన్నా మనం స్టాగర్డ్ బయింగ్ అక్కడ బయింగ్ ఒకవేళ స్టార్ట్ చేస్తే కనుక, ఒకవేళ లోవర్ లెవెల్స్కి వెళ్ళినా దెన్ వీ కెన్ యావరేజ్ అవుట్, ఎందుకంటే లోవర్ లెవెల్స్ లో యావరేజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దిస్ ఈస్ ఎ గుడ్ కంపెనీ కాబట్టి. ఓకే, సో మెయిన్లీ ఐ విల్ బి వెయిటింగ్, ఓకే, అట్లీస్ట్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ దిస్ 1200 లెవెల్స్. ఎందుకో చెప్పాను కదా చూడండి, ఇక్కడ చూడండి ఈ 1200 లెవెల్స్ ని బేస్ చేసుకునే ఇంతకు ముందు ఈ కంపెనీ అనేది బౌన్స్ అవటం జరిగింది. ఓకే, సో అగైన్ ఎలాగైతే చూడండి ఈ బ్రేక్అవుట్ ని ఎలా అయితే యూస్ చేసుకుందో చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసి బౌన్స్ అయింది అండ్ అగైన్ ఇంత ఫాల్లో కూడా ఈ బ్రేక్అవుట్ అయిన జోన్ ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ బౌన్స్ అయింది. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. సో ఇక్కడికే వచ్చి ఎందుకు బౌన్స్ అవ్వాలి, రైట్? సో నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి బౌన్స్ అవ్వలేక, ఓకే, ఇంకా ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే కనుక, సో దెన్ వీ కెన్ కమ్ టు 1250 అండ్ 1150 లెవెల్స్. ఓకే, సో ఈ లెవెల్స్ వరకు మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా బౌన్స్ అయ్యి లేకపోతే ఇక్కడ కూడా ఈ సపోర్ట్ కూడా మార్కెట్ కరెక్షన్ లో ఇంకా సివియర్ కరెక్షన్ ఉంటే కనుక ఈ సపోర్ట్స్ ని కూడా బ్రేక్ చేసి డౌన్ కిందకి రావచ్చు. ఓకే, సో అప్పుడు ఆ తర్వాత నేను ఐ విల్ గో లుక్ ఇన్ టు ఇట్. ఓకే, సో ఆ తర్వాత నేను చూస్తాను ఎంత లోవర్ లెవెల్స్కి వెళ్తుందో. బట్ ఫస్ట్ అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానివ్వండి, దేనికైనా కోసం కానివ్వండి, ఈ స్టాక్ అనేది 1200 లెవెల్స్ కి రావచ్చు. సో ఈ 1200 లెవెల్స్ వస్తే కనుక నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను మనకి పీ ఎంత వస్తుంది అనేది నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతకుముందు నేను మార్నింగ్ మీతో ఆల్రెడీ కొన్ని చార్ట్స్ నేను పబ్లిక్ మన గ్రూప్ లో షేర్ చేశాను. బట్ మార్నింగ్ టూ చార్ట్స్ నేను షేర్ చేశాను, ఇవి ఆల్రెడీ నేను మన థింక్ ఈక్విటీ ఛానల్లో షేర్ చేశాను అండ్ మార్నింగ్ నేను ఇది మన టెక్నికల్ అనాలిసిస్ గ్రూప్ లో షేర్ చేశాను. ఓకే, ఫస్ట్ అమర్ రాజా. సో ఇది ఈ జోన్ చూడండి, ఇది ఈ చార్ట్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే, సో ఈ ట్రయాంగిల్ లేకపోతే రైజింగ్ వెడ్జ్ కానివచ్చు, ట్రయాంగిల్ కావచ్చు, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, ఈ ట్రయాంగిల్ ని బ్రేక్ చేసిందండి, బ్రేక్ చేసింది. సో ఈ బ్రేక్ చేసిన తర్వాత ఇది గుడ్ జోన్ అండి మనం సెల్ చేయడానికి, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ రీటెస్ట్. ఓకే, సో రీటెస్ట్ దగ్గర అంటే 475 లెవెల్స్ దగ్గర మనకి సెల్ చేయమని ఇండికేట్ చేయడం జరిగింది. 475 సెల్ అండ్ 480 మనకి మదర్ క్యాండిల్ పైన మనకి ఎగ్జిట్ అవడానికి. ఓకే, సో స్టాప్ లాస్. ఓకే, సో అండ్ ద సేమ్ వే ఆ స్టాక్ మళ్ళీ మనకి ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఫామ్
ఫామ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చిందండి 475 దగ్గర షార్ట్ చేయడానికి. మీరు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ విక్స్ చూడండి. సో ఇక్కడ చూడండి, అది ఆల్మోస్ట్ 475.60కి వెళ్ళింది. సో మన నేను 475 దగ్గర షార్ట్ చేశానండి ఫర్ దిస్ లోవర్ లెవెల్స్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం 465-462 కూడా వెళ్ళిందండి. సో అక్కడ కొంత క్వాంటిటీ ఆఫ్లోడ్ చేసి రిమైనింగ్ క్వాంటిటీ లోవర్ లెవెల్స్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఓకే, సో ఇది కూడా నేను మన గ్రూప్ లో కూడా నేను షేర్ చేశాను, నిన్న షేర్ చేశాను. అండ్ ఇంకొకటి వన్ మోర్ ఐడియా అండి, ఇది కూడా నేను షేర్ చేయటం జరిగింది. టైం పీరియడ్ నేను చూస్తాను చూడండి, ఇది 9:15 షేర్ చేసినట్లు ఉన్నానండి, 9:20 అలాగా. ఓకే, సో ఇక్కడ చూడండి అమర్ రాజా, ఓకే 9:50 షేర్ చేశాను. ఓకే, 9:46 ఆ తర్వాత నెక్స్ట్ చార్ట్ 9:53 హిందుస్థాన్ జింక్ నేను చేశానండి. సో అప్పుడు చూడండి జోన్ మనకి ఇక్కడ 155 లెవెల్స్ లో ఉందండి, ఇది బయింగ్ జోన్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అండ్ అగైన్ అదే జోన్ లో మనకి సపోర్ట్ తీసుకుంది అండ్ బిలో దిస్, ఓకే జస్ట్ బిలో దిస్ లోవర్ విక్ మనం స్టాప్ లాస్ అండి. ఓకే, అంటే మనకి 151 అనమాట. సో 155 బయింగ్ అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఇందులో కూడా మూవ్మెంట్ చూడండి. సో నేను మీకు చూపించింది జోన్ ఇక్కడ అండి, బయింగ్ 155. ఆ తర్వాత ఆ టార్గెట్స్ కూడా ఇక్కడ నేను టార్గెట్ కూడా మెన్షన్ చేశానండి ఈ ఏరియా. అండ్ వెంటనే అది ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ చార్ట్స్ అండి, ఇది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ టైంలోనే అది ఆ 165 లెవెల్స్ ని టచ్ చేసింది, అక్కడ ఎగ్జిట్ అయిపోవటం జరిగింది. సో 10 పాయింట్స్ అండి, 155 నుంచి 165, 10 పాయింట్స్ వెరీ షార్ట్ టర్మ్ లో వచ్చిందండి. ఓకే, సో ఇది ఈ రెండు నేను షేర్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోదాం. సో మీరు కూడా ఇలాంటి అనాలిసిస్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో జాయిన్ అవ్వచ్చండి. సో మీరు మోర్ దెన్ 10,000 చార్ట్స్ నేను అందులో ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వటం జరిగింది. సో ఇట్ విల్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఓకే, సో ఈ టైమ్స్ లో మనం చాలా తక్కువ మనీ పే చేసుకొని మనం ఇలాగా నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు డెఫినెట్లీ నేర్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఈ ఛానల్లో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ ఇంతకు ముందు ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ చూడండి, నేను ఇవి ఆల్రెడీ షేర్ చేశాను నిన్న. సో ఇది చూడండి, కప్ అండ్ హ్యాండిల్ ఆల్రెడీ షేర్ చేశాను ఇది. ఓకే, సో బయింగ్ జోన్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. ఆ తర్వాత మార్నింగే మనకి మనకి ఇక్కడ బయింగ్ జోన్ ఇచ్చింది ఇది. ఇది నేను నిన్న రాత్రి కప్ అండ్ హ్యాండిల్ ఆల్మోస్ట్ 9:10 PM నిన్న రాత్రి నేను షేర్ చేశానండి. ఆల్రెడీ అలాగే అమర్ రాజా కూడా మార్నింగ్ నేను మీతో షేర్ చేసుకున్నాను ఇది. ఓకే, సో అలాగే నేను ఇక్కడ మీరు టెక్నికల్ అనాలిసిస్ లో ఇంట్రెస్టెడ్ గా ఉంటే కనుక ఇక్కడ చూడండి, లాస్ట్ టైం నేను కండక్ట్ చేసిన బ్యాచ్ అప్పుడు వాళ్ళు కొన్ని రివ్యూస్ అనేది ఇచ్చారు. సో ఆ రివ్యూస్ మీరు ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు. ఓకే, సో అది ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళిపోదాం, ఎవెన్యూ సూపర్ మార్ట్స్. సో ఏ లెవెల్స్ కి వరకు మనకు వెళ్ళొచ్చు అని మనం అనుకున్నామండి. సో ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 1200 లెవెల్స్ వరకు మనకి వెళ్ళొచ్చు అనుకున్నాం కదా. సో ఇక్కడ పిఈ క్యాలిక్యులేట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నానండి. ఈపీఎస్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 20 రూపీస్ అండి. ఓకే, సో ఇక్కడ దీని ప్రకారంగా మనకి చూసినట్లయితే ఇక్కడ పిఈ మనం పిబైఈ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ప్రైస్ 1200, ఆ తర్వాత ఎర్నింగ్ పర్ షేర్ 20 = 60 EPS. సో ఈ లెవెల్స్ లో మనకి పెగ్ రేషియో అప్పుడు ఏమవుతుందండి, లెస్ దాన్ 2 అవుతుంది. ఓకే, సో పెగ్ రేషియోని కూడా ఇలాంటి కంపెనీస్ లో పెగ్ రేషియోని ఎక్కువ మనం ఇండికేట్ చేసుకుంటా ఉండాలి. లెస్ దాన్ 2 అవుతుంది, మేబీ అరౌండ్ 1.75. సో ఈ లెవెల్స్ పెగ్ రేషియోని బేస్ చేసుకొని, సో అక్కడ ఓన్లీ ఈపీఎస్ చూడకండి. ఓకే, సో ఓన్లీ సారీ ఇది పిఈ అండి. ఓకే, సో ఇది పిఈ, సో ఓన్లీ పిఈ బేస్ ఇన్వెస్ట్మెంట్ చూడకండి. సో అప్పుడు పెగ్ రేషియోని బేస్ చేసుకొని మనం ఆ 1200 లెవెల్స్ లో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు ఫర్ వెరీ లాంగ్ టర్మ్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్న అనాలిసిస్. సో డెఫినెట్లీ మీరు చూడండి ఈ వీడియో, మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి. ఓకే, సో అలాగే మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటుంటే కనుక వాటి యొక్క డీటెయిల్స్ నాకు చెప్పండి. ఇఫ్ పాసిబుల్ నేను ఆ కంపెనీ ట్రై చేయగలిగితే కనుక చేస్తాను వీడియో చేయడానికి. ఓకే, సో ఆల్రెడీ ఆప్షన్ సెల్లింగ్ మీద, ఆ తర్వాత వాల్టైలిటీ టైమ్స్ లో ఆప్షన్ స్ట్రాటజీస్ మీద డిస్కస్ చేయమన్నారు. సో కమింగ్ టైమ్స్ లో నేను వాటి మీద వీడియోస్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీరు టెక్నికల్ అనాలిసిస్ లో ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఈమెయిల్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఓకే, సో అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం డెఫినెట్లీ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, సో అలాగే లైక్ చేయండి వీడియో, మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి, మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.